హలో హలో హాయ్రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీసాన్. ఈరోజు మనం మళ్ళీ ఏపీ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఏపీ హిస్టరీలో ఈరోజు మనం 93వ వీడియో మనం చెప్పుకుందాం. 93వ వీడియో ఏపీ హిస్టరీలో మనం చెప్పుకుందాం. ఏపీ హిస్టరీలో రెడ్డి రాజులు పాఠం మనం చెప్పుకోవాలి. రెడ్డి రాజులు పాఠం గురించి మనం మాట్లాడుకోవాలి. నేను మీ హిస్టరీ రఫీసాన్. వెలనాటి చోళుల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రీవియస్ 92 వీడియోలో చోళుల గురించి మాట్లాడుకున్నాం. 93 వీడియోలో రెడ్డి రాజుల గురించి మాట్లాడుకుందాం. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. మీరు ఏపీ హిస్టరీ వింటున్నారు. గ్రూప్ 2లో సబ్జెక్ట్ నేర్చుకునే దాంట్లో భాగంగా ప్రీవియస్లో రెడ్డి రాజుల మీద చిన్న పాఠమే రెడ్డి రాజులు. బట్ రెడ్డి రాజుల మీద 4 బిట్లు వచ్చినాయి. వాటిలో ఒకటి రెడ్డి రాజుల సముద్ర వ్యాపారం గురించి చెప్పిన గ్రంథం ఏది, పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక తవ్వించిన తటాకం పేరు, తటాకం చెరువు పేరు, రెడ్డి రాజులు పాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపాత్రమైన పండుగ ఏది, సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథ రచన చేసింది ఎవరు, ఇలా 4 బిట్లు ఒక్క రెడ్డి రాజుల మీద రావడం ఏపీ హిస్టరీలో, అది గ్రూప్ 2లో రావడం నిజంగా రెడ్డి రాజులకున్న ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. కనుక ఈ బిట్లన్నిటినీ చెప్పబోతున్న లెసన్లో మనం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? మరి సరే, రెడ్డి రాజులు 13-24, 14-24 100 సంవత్సరాలు. ఇది అద్దంకి నేలారు, కొండవీడి నేలారు, కందుకూరు నేలారు, రాజమండ్రి నేలారు, కొండపల్లిని ఏలారు. మళ్ళీ చెప్పనా? అద్దంకి నేలారు, కొండవీడు నేలారు, కొండపల్లి నేలారు, కందుకూరు ఏలారు, రాజమండ్రి ఏలారు. 5 ముఖ్య పట్టణాలను ఏలారు రెడ్డి రాజులు 1324-25 నుంచి 1424 వరకు 100 సంవత్సరాలు. 6 రెడ్డి రాజులు ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలను ఏలారు. వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని శాఖలు కూడా ఏలాయి. కందుకూరు రెడ్డి రాజ్యం, రాజమండ్రి రెడ్డి రాజ్యం, అద్దంకి రెడ్డి రాజ్యం, కొండవీడు రెడ్డి రాజ్యం, ఇలా రెడ్డి రాజులు పరిపాలన చేశారు. రెడ్లు రాజులు అయ్యారు, అందువల్ల రెడ్డి రాజులు అయ్యారు. రెడ్లు సాధారణంగా వ్యవసాయం చేసేవాళ్ళు. కాకతీయుల పీరియడ్లో నాయంకరులుగా పనిచేశారు. ప్రోలయవేమారెడ్డి కాకతీయుల నాయంకర వ్యవస్థలో ఒక మెంబర్. ప్రోలయవేమారెడ్డి 100 ఎకరాలను నాయంకరుల రూపంలో పొందిన వీళ్ళు కాకతీయ రాజ్య పతనం తర్వాత సొంత రాజ్యం పెట్టేసుకున్నారు. అలా పెట్టుకున్నది ముసునూరి కమ్మరాజ్యం, ఇందులూరి అన్నయ్య మంత్రి కడపలో కాపు రాజ్యం, ఆ తర్వాత వెలమలు దేవరకొండ రాచకొండ తెలంగాణ రాష్ట్రంలో వెలమల రాజ్యం. ఇలా రెడ్డి రాజులేమో ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏర్పాటు చేసుకున్న రెడ్డి రాజ్యం. ఇవన్నీ కాకతీయ రాజ్య పతనం తర్వాత వాళ్ళ వద్ద నాయంకరులుగా వీళ్ళు పనిచేస్తూ ఆ తర్వాత సొంత రాజ్యాలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి రెడ్డి అనే పదం రాష్ట్రోడి రడి రెడ్డి అయ్యింది. రెడ్డి అనే పదం రాష్ట్రోడి రెడి రెడ్డి అయ్యింది. ప్రధానంగా రాష్ట్రోడి రెడి రెడ్డి అయ్యింది. ఇది అగ్రికల్చరల్ పేరు అన్నట్టు. యాక్చువల్లీ వీళ్ళు వ్యవసాయం నిండా చేసేవాళ్ళు రెడ్లు. ఆ తర్వాత మెల్లగా కాకతీయ రాజ్య పతనానంతరం వీళ్ళు పాలకులయ్యారు, వీళ్ళు రాజులయ్యారు. అందువల్ల రెడ్డి రాజులు అంటారు. మన పాఠంలో ఉన్నటువంటి రెడ్డి రాజుల్ని దేశటి రెడ్డి రాజులు అంటారు. దే ఆర్ ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరులో ఉండేవాళ్ళు అంట ఒకప్పుడు. దేశటి రెడ్డి రాజులు, దేశటి రెడ్డి రాజులు అని కూడా అంటారు. రెడ్డి రాజుల్ని దేశటి రెడ్డి రాజులు అని కూడా అంటారు. రెడ్డి రాజుల్ని గుర్తుపెట్టుకోవాలి. 72 మంది నాయకులలో వీళ్ళు ఒకరు. ఆ తర్వాత రెడ్డి రాజులలో ప్రోలయవేమారెడ్డి, అనవోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరిరెడ్డి, పెదకొమటి వేమారెడ్డి, రాచవేమారెడ్డి, ఇలా వీళ్ళ పేర్లలో వేమ అనేది వచ్చింది. కోమటి అనేది కూడా వచ్చింది. పెదకోమటి, కోమటి ఏంటి రెడ్డి కదా, కోమటి ఎందుకయ్యారు కోమటి? అక్కడక్కడ పేర్లలో వేమ, రాచవేమ, అనవేమ, పెదకోమటి వేమ. ఈ వేమ అనే పదం ఎందుకు వచ్చింది అంటే వేముడు అనే ఆయన ఆ రోజుల్లో
ఒక బ్రాహ్మణుడు ఆయన పరుసవేది విద్యను కనుగొన్నాడు. పరుసవేది అంటే రసం పోస్తే బంగారం అయ్యేటటువంటి ఒక విద్య, ఆకు రసం. ఆ విద్య తనకే తెలుసు, కానీ కొంతమంది రెడ్డి రాజులు ఆ విద్యను నేర్పమని బలవంతం చేసి ఆ విద్యను అతను నేర్పిన తర్వాత అతన్ని లెక్క చేయనందున వేముడు అని ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తర్వాత వీళ్ళ కళలో కనపడి మీకు ఇంత పరుసవేది ఆల్కెమిస్ట్ పరుసవేది విద్యను నేర్పాను కదా, అందులో మీ పేర్లలో నా పేరు పెట్టుకోండి అని చెప్పాడు. అని ఆ రోజు నుంచి వేమ, అనవేమ, పెదకోమటి వేమ, ప్రోలయ వేమ, రాచవేమ, ఇలా వేమ అనే పేరుని పెట్టుకుని ఆ వేమ అనే పేరుని తమ పేర్ల మధ్య పెట్టుకుని వదలకుండా నడుపుకున్నారని మనకు తెలుస్తూ ఉంది పుస్తకాల ఆధారంగా. అయితే రెడ్డి రాజులు కూడా అవకాశం కోసమే చూశారు. కాకతీయ రాజ్యం ఎప్పుడు పతనం అవుతుందని చూసి అది పతనం అవ్వగానే సొంత రాజ్యాలు పెట్టేసుకున్నారు. కాకతీయ రాజ్య పతనంలో ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు 1323లో ఆ సమయానికి రెడ్డ ప్రతాప రుద్రుడు వెల్లమల మధ్య, రెడ్ల మధ్య, రెడ్డి నాయకర్ల మధ్య, వెల్లమ నాయకర్ల మధ్య గొడవను తీర్చే పనిలో ఉన్నాడు, కానీ పైనుంచి వస్తున్న ముస్లిం దాడులను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేడు. ఒక మాట ఒక కోణంలో చెప్పాలంటే రెడ్లు వెలమలు ఘర్షణ పడడం వల్ల కాకతీయ రాజ్యం పతనం అయింది. ఆ తర్వాత కాకతీయ రాజ్యం పతనం అవగానే రెడ్లు స్వతంత్ర రాజ్యాలు పెట్టుకున్నారు, వెలమలు స్వంత రాజ్యాలు పెట్టుకున్నారు. ఇది తప్పు కాదు, చరిత్రలో ఇలాగే జరిగింది కాబట్టి జరిగింది అంతే, దీన్ని మనం తప్పు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది చరిత్రలో న్యాచురల్, సహజం, సహజమైనటువంటి పరిస్థితులు, న్యాచురల్ కండిషన్స్, రైట్. మరి మనకి ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజులు, వీళ్ళ కదలికలు అద్దంకి, కొండవీడు, కొండపల్లి, కందుకూరు, రాజమండ్రి, ఈ 5 ప్లేసుల్లో వీళ్ళ కదలికలు బాగా ఉన్నాయి. వీళ్ళ పుట్టుక నుంచి వీళ్ళు పరిసమాప్తం అయ్యే వరకు అద్దంకి, కొండవీడు, కొండపల్లి, కందుకూరు, రాజమండ్రి. అద్దంకి ప్రకాశం జిల్లా, కందుకూరు ప్రకాశం జిల్లా, కొండవీడు గుంటూరు జిల్లా, కొండపల్లి కృష్ణా జిల్లా, రాజమండ్రి ఏమంటారు దాన్ని మనం, రాజమండ్రి తూర్పుగోదావరి పశ్చిమగోదావరిలోనే ఉందిగా, ఇది కూడా నీకు తెలియదా అని అనగండి. రాజమండ్రి ఇవన్నీ ఒక మాట చెప్పాలంటే రెడ్డి రాజుల యొక్క కదలికలుగా మనకు ప్రధానంగా పనిచేసాయి, రైట్. మరి రాష్ట్రోడి రడి రెడీ రెడ్డి అయింది, రాష్ట్రోడి రడి రెడీ రెడ్డి అయింది. రెడ్డి అనేది ఒక పరిపాలనకు సంబంధించిన పదం, ఒక వ్యవసాయానికి సంబంధించిన పదం రెడ్డి అనే పదం. నేను మీ హిస్టరీ రఫీ సాని. మరి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు రెడ్డి రాజులలో మొదటి వ్యక్తి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్యాండిడేటు ప్రోలయ వేమ రెడ్డి. ప్రోలయ వేమ రెడ్డి, రైట్. ఇతను కాకతీయుల రాణి రుద్రమదేవి సృష్టించిన, తర్వాత రెండో ప్రతాప రుద్రుడు కొనసాగించిన యేదబాది నాయంకర వ్యవస్థలో 72 మందిలో ఇతను ఒకడు. నాయంకర వ్యవస్థలోని 72 మందిలో ఇతను ఒకడు, ప్రోలయ వేమారెడ్డి. కాకతీయ రాజ్య పతనం తర్వాత ముస్లింల దాడులు వరంగల్ వరకే ఆగకుండా, నార్త్ ఇండియన్ ముస్లిం అటాక్స్ వరంగల్ వరకే ఆగకుండా, అక్కడ నుంచి వరస కట్టి అటు ఒక బ్యాచ్ ఏమో వైజాగ్ వైపు వెళ్ళి ఏలూరు మీదుగా, మరో బ్యాచ్ ఏమో తమిళనాడు మధురై వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ముస్లింల తాకిడి సొంత రాజ్యాలు పెట్టుకుందాం అనుకున్న వీళ్ల మీద కూడా వచ్చి పడడంతో అప్పుడు వీళ్ళు ఈ 72 మంది నాయంకరులు భద్రాచలం దగ్గర ఖమ్మం జిల్లాలో రేకపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేకపల్లి అనే ప్లేస్లో ఈ 72 మంది నాయంకరులు సమావేశమై ప్రోలయ వేమారెడ్డి రెడ్ల తరపున, కాపయ నాయకుడు కమ్మరాజుల తరపున, వెలమల తరపున కొంతమంది, కాపుల తరపున కొంతమంది రేకపల్లి భద్రాచలంలో సమావేశమై ముస్లింలను ఎలా ఎదుర్కొని తిరిగి వరంగల్ని ఆక్రమించుకొని మళ్ళీ మన హిందూ జెండాని ఎలా ఎగరవేయాలి అనే ఒక ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది రేకపల్లిలో. కాకతీయ రాజ్య పతనం తర్వాత హిందువుల పోరాట కేంద్రం, స్ట్రగుల్ సెంటర్ ఏది అని అంటే ఒకసారి అడిగాడు రేకపల్లి. రేకపల్లి అని ఆన్సర్ పెట్టండి, అది చాలా ఇంపార్టెంట్. రేకపల్లి అని ఆన్సర్ పెట్టండి, ఈ రేకపల్లి చాలా ఇంపార్టెంట్. కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లింలపై పోరాట కేంద్రం, 72 మంది నాయకరుల స్ట్రగుల్ సెంటర్, భద్రాచలం అడవుల్లో రేకపల్లి, రేకపల్లి దాని పేరు.
గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎనీ హ్యావ్, మరి మనం రెడ్డి రాజుల్లో ఉన్నాం, మనం ప్రోలయ వేమారెడ్డిలో మనం ఉన్నాం. రేఖపల్లి 72 మంది నాయకులు పెట్టుకున్న మీటింగ్లో ప్రోలయ వేమారెడ్డి క్రియాశీలక పాత్ర వహించాడు, రైట్? ఆ తరువాత ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రెడ్డి రాజ్యాన్ని 1324లో ఏర్పాటు చేశాడు. ప్రోలయ వేమారెడ్డి ఒకటి, అద్దంకి రెడ్డి రాజ్యాన్ని 1324-25లో ఏర్పాటు చేశాడు. ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడు. ఎక్కడ రెడ్డి రాజ్యం స్థాపించబడింది? ఫస్ట్లో అద్దంకిలో స్థాపించబడింది. నేను మీ హిస్టరీ రఫీసాని. ప్రకాశం జిల్లా అద్దంకిలో రెడ్డి రాజ్యం ఏర్పాటు చేయబడింది 1324-25లో గుండ్లకమ్మ నదీ తీరాన వచ్చే అద్దంకిలో. నేటి అద్దంకిలో గుండ్లకమ్మ నదీ తీరాన వచ్చే నేటి అద్దంకిలో గుర్తుపెట్టుకోవాలి, నేటి అద్దంకిలో, రైట్? మరి ఎప్పుడైతే రెడ్డి రాజ్యం సొంతగా ఏర్పాటు చేసుకుంటున్నారో, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే రెడ్డి రాజ్యం సొంతగా ఏర్పాటు చేసుకుంటున్నారో, శత్రువులు రెడ్డి రాజ్యంపై దాడి చేసేసారు అప్పటికే. అందువల్ల రెడ్డి రాజుల శత్రువులను ఓడించి మోటుపల్లి రేవుని రెడ్డి రాజ్యంలో కలిపేసుకున్న సంఘటన ఈ లెసన్ కన్ఫర్మ్ చేసుకోండి. కలిపేసుకున్న సంఘటన ప్రోలయ వేమారెడ్డి కాలంలో జరిగింది. ప్రోలయ వేమారెడ్డి కాలంలో, రెడ్డి రాజ్య స్థాపకుడి కాలంలో జరిగింది. కాకితీయుల కాలంలో ఎంతో కీలకమైన మోటుపల్లి ఓడరేవు చీరాల బాపట్ల మధ్యలో ఉంది. చీరాల దగ్గరలో అద్దంకి ఉంది. అందువల్ల ఈజీగా తమ దగ్గర ఓడరేవు అవుతుందని మోటుపల్లి లేదా దేశీయ కొండాపురం, మొన్న అడిగాడు మోటుపల్లికి ఉన్న మరో పేరేంటని, దేశీయ కొండాపురం. ఈ మోటుపల్లిని ఆక్రమించుకున్నాడు ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించినప్పుడు. కళింగాది శత్రువులను తరిమేసి, రైట్? ఈ మోటుపల్లిని పీకడంలో, రెడ్డి రాజ్యంలో కలపడంలో కీలక పాత్ర పోషించినోడు ప్రోలయ వేమారెడ్డి యొక్క తమ్ముడు మల్లారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి, ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి. అందుకనే మల్లారెడ్డికి కందుకూరు ఏలుకో అని చెప్పి కందుకూరు దుర్గాధిపతిగా నియమించారు మల్లారెడ్డిని. ప్రోలయ వేమారెడ్డికి ఒక బ్రదర్ మల్లారెడ్డి, మరో బ్రదర్ మాచారెడ్డి. ఇతనిని చందవోలు దుర్గాధిపతిగా నియమించారు. అన్న ప్రోలయ వేమారెడ్డి ఏదన్నా కష్టాల్లో ఉంటే వీళ్ళిద్దరూ వచ్చేస్తారు. మల్లారెడ్డి కందుకూరు దుర్గాధిపతి, మాచారెడ్డి చందోలు, వెలనాటి చోడుల రాజధాని చందోలు దుర్గాధిపతి. కందుకూరు చందోలు మధ్య ఒక 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. సరే, ఎనీహౌ, అద్దంకి 1324 ప్రోలయ వేమారెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, రెడ్డి రాజ్యాన్ని. అయితే ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి సహకారంతో కాకతీయుల మోటుపల్లి ఓడరేవుని ఆక్రమించుకొని రెడ్డి రాజ్యంలో కలిపేసినట్టుగా మనకి హరివంశం అనే పుస్తకం చెబుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. హరివంశం అనే పుస్తకం చెబుతుంది. ఈ హరివంశాన్ని ఎర్రాప్రేగడ లేదా ఎర్రనామాచ్యుల వారు రాశారు. హరివంశం అనే పుస్తకాన్ని ఎర్రాప్రగడ హరివంశం రాశారు. ఈయన ఈ ఎర్రాప్రగడ హరివంశం రాయడమే కాదు, ఈ హరివంశాన్ని పెదకోమిటి వేమారెడ్డికి అంకితం చేశాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రాప్రగడ, ఆయన హరివంశం రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చారు. ఈ హరివంశం ఏం చెప్తుందంటే, ప్రోలయ వేమారెడ్డి మరియు అతని తమ్ముడు మల్లారెడ్డి ఇద్దరు కలిసి మోటుపల్లిని ఆక్రమించుకుని రెడ్డి రాజ్యంలో కలిపేశారు అని చెప్తుంది హరివంశం అనే పుస్తకం, రిటర్న్ బై ఎర్రాప్రగడ. ఈ హరివంశం రాసి ప్రోలయ
వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఈ అసలు ఎర్రాప్రగడ అసలు పేరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎర్రాప్రగడ ఎర్రన అసలు పేరు శంభుదాస్ అట. శంభుదాసు, శంభుదాసు ఏ కవి అసలు నామము అన్నాడు అనుకోండి, ఇబ్బంది అయింది. శంభుదాసు ఏ కవి అసలు నామము అన్నాడు అనుకోండి, ఇబ్బంది అయింది. అందువల్ల ఎర్రాప్రగడ అసలు పేరు శంభుదాసు. ఇతను పెద్ద, ఇతను ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి, రెడ్డిరాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రాప్రగడ. ఈ ఎర్రాప్రగడ ఈయన స్వస్థలం ఒంగోలు తాలూకాలోని ఒంగోలు జాతర అని సినిమా వచ్చిందిగా, ఒంగోలు జాతర అని. ఒంగోలు తాలూకాలోని చదలవాడ, చదలవాడ ఎర్రాప్రగడ స్వస్థలం. ఇది అడిగారు అనుకోండి కత్తి లాంటి పాయింట్లు, హిస్టరీ రఫీ సారే చెప్పగలరు. ఇది సొంత డబ్బా అనుకోండి ఏం కాదు. ఇలాంటి పాయింట్లే ఎగ్జామ్లో మనల్ని పక్కవాళ్ళకన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చి జాబు కొట్టేటట్లు, వీలైతే ర్యాంకు కొట్టేటట్లు చేస్తాయి. నేను మీ హిస్టరీ రఫీ సార్. ఎర్రా ఒక మోటుపల్లిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి చాలా పాయింట్లు కవర్ చేసుకుంటూ వెళ్ళాం. చూడండి, ప్రోలయ వేమారెడ్డి రెడ్డిరాజ్య స్థాపకుడు, ఇతని బ్రదర్ మల్లారెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి ఒకప్పటి కాకతీయుల ఓడరేవు మోటుపల్లిని ఆక్రమించుకుని రెడ్డి రాజ్యంలో కలిపేశారు. ప్రోలయ వేమారెడ్డి కాలంలో నేను మీ హిస్టరీ రఫీ సార్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనకు చెప్పేది హరివంశం అనే గ్రంథం. దీన్ని రాసింది ఎర్రాప్రగడ. ఈ ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి మనం చెప్పుకునే ఆయన ఎవరైతే ఉన్నారో, ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన హరివంశాన్ని రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఈ ఎర్రాప్రగడ స్వస్థలం ఒంగోలు తాలూకాలోని చదలవాడ. ఒంగోలు తాలూకాలోని చదలవాడ ఇన్ని పాయింట్లు కవర్ అయినాయి. మోటుపల్లిని రెడ్డిరాజులు కలిపేసుకున్నారు అనే పాయింట్ దగ్గర మొదలైతే ఎన్ని పాయింట్లు మొదలైనవి చూడండి. మోటుపల్లి ఏ రెడ్డిరాజు కాలంలో, కాకతీయుల మోటుపల్లి ఓడరేవు ఏ రెడ్డిరాజుల కాలంలో కాకతీయ రెడ్డిరాజులో కలిసిపోయింది. ప్రోలయ వేమారెడ్డి సహకరించినవాడు ఎవడు, ఆయన బ్రదర్ మల్లారెడ్డి. ఈ విషయాన్ని చెప్తున్న గ్రంథం హరివంశం. రచించిన రచయిత ఎర్రాప్రగడ. ఎర్రాప్రగడ హరివంశాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు, ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఎర్రాప్రగడ స్వస్థలం చదలవాడ, ఒంగోలు తాలూకాలోని చదలవాడ. 6 పాయింట్స్ కవర్ అయ్యాయి. ఒక్క పాయింట్ను తీసుకుని మనం బయలుదేరితే 6 పాయింట్లు మనకు కవర్ అయినాయి. అందువల్ల దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. అద్దంకి రాజధాని ఇతను. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, శ్రీశైలం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీశైలం ఈ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండే, రాజ్యంలో ఉండే. ఇతను 84 దుర్గాలు కట్టించాడు రెడ్డి రాజ్యపు రక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం. గిరిదుర్గాలు ప్రోలయ వేమారెడ్డి 84 నిర్మించాడు. అందులో బెల్లంకొండ, చందోలు, కందుకూరు, కొండవీడు, కొండపల్లి, ఇలా కొండపల్లి, కొండవీడు, చందవోలు, కందుకూరు, బెల్లంకొండ, ఇలా అనేక ఆ లెవెల్లో 84 దుర్గాలు నిర్మించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు కొత్త ఇందులో చెప్పాలంటే ధరణికోట, ఇంకా ఇందులో మీకు కొత్తవి చెప్పాలంటే ధరణికోట, వినుకొండ, ధరణికోట, వినుకొండ, కందుకూరు, బెల్లంకొండ, కొండవీడు, అద్దంకి, కొండపల్లి, చందవోలు, ఇవన్నీ ఇతను నిర్మించినటువంటి దుర్గాలు. మొత్తం 84 దుర్గాలు తన రాజ్య రక్షణ నిమిత్తం ప్రోలయ వేమారెడ్డి నిర్మించినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది. అంతేకాకుండా ప్రోలయ వేమారెడ్డి లెక్కలేనన్ని, అద్దంకి రాజధానిగా పరిపాలిస్తున్నాడు కదా, లెక్కలేనన్ని అగ్రహారాలు బ్రాహ్మణులకి దానం చేశాడు. సుమారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం, మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం, మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం 44 అగ్రహారాలు బ్రాహ్మణులకి రాసిచ్చాడు. 44 అగ్రహారాలు బ్రాహ్మణులకి రాసిచ్చాడు. 84 దుర్గాలు నిర్మించాడు. 72 మంది నాయకులలో ఒకడిగా రేకపల్లి మీటింగ్లో పాల్గొన్నాడు. రైట్, దుర్గాలు నిర్మించాడు. అలానే అహోబిలంకి, శ్రీశైలానికి సోపానాలు నిర్మించాడు. అహోబిలం
శ్రీశైలం. అహోబిలం శ్రీశైలానికి సోపానాలు నిర్మించాడు, మెట్లు నిర్మించాడు, 44 అగ్రహారాలు బ్రాహ్మణులకి దానం చేశాడు. అందువల్లే ప్రోలయ వేమారెడ్డికి ధర్మ ప్రతిష్టాను గురు అని బిరుదు వచ్చింది. హిందూ ధర్మాన్ని కాపాడడానికి 44 మంది బ్రాహ్మణులకి అగ్రహారాలు దానం చేయడం, శ్రీశైలం అహోబిలానికి మెట్లు లేదా సోపానాలు నిర్మించడం, ఒక ధర్మ కార్యాలు చేశాడు కాబట్టి ధర్మ ప్రతిష్టాను గురు అనే బిరుదు వచ్చింది ప్రోలయ వేమారెడ్డికి. బిరుదులు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు, దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మ ప్రతిష్టాను గురు అనే బిరుదు పొందాడు ప్రోలయ వేమ రెడ్డి. అస్సలకి మీరు మరిచిపోరని నేను అనుకుంటున్నాను. కట్ చేస్తే ఇవన్నీ ప్రోలయ వేమారెడ్డిలోనే మనం మాట్లాడుకుంటున్నాం. కారణం, ప్రీవియస్లో రెడ్డిరాజుల మీద 4 బిట్లు వచ్చినాయి, 4 బిట్లు వచ్చినాయి రెడ్డిరాజుల మీద, 4 బిట్లు వచ్చినాయి రెడ్డిరాజుల మీద. అందువల్లే దుమ్ము దుమ్ము లేపుదాం. మన కామెంట్లు పెడుతున్నారు పిల్లలు, దుమ్ము లేపుతున్నారు సార్ కేజెహెచ్ అకాడమీలో అని. పిచ్చి సంతోషం, మరంత రిఫరెన్స్ చేసి మరిన్ని పాయింట్లు రాసుకొచ్చా. ఇలాంటి కత్తి పాయింట్లే మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, చదలవాడ ఎవరి స్వస్థలం అన్నాడు అనుకో, ఎర్రా ప్రగడని పెట్టాలి. ఇలాంటి కత్తు లాంటి పాయింట్లు మనం రాసినటువంటి మన హిస్టరీ ఏపీ హిస్టరీ బుక్లో, ఏపీ హిస్టరీ ఆబ్జెక్టివ్ మెటీరియల్లో ఈ కత్తి లాంటి పాయింట్లు నేను తయారు చేసి రాసి ఉన్నాను, తెప్పించుకోండి, ఉపయోగించుకోండి. సరేనా, మరి మ్యాటర్లోకి వద్దాం. ఏది ధర్మ ప్రతిష్టాను గురు, అక్కడ వరకు వచ్చాం మనం. 44 బ్రాహ్మణులకి 44 అగ్రహారాలు ఇచ్చాడు, అలానే శ్రీశైలానికి అహోబిలానికి మెట్లు కట్టించాడు, ధర్మకార్యాలు చేశాడు కాబట్టి ధర్మ ప్రతిష్టాను గురు అనే బిరుదు పొందాడు. అయితే ప్రోలయ వేమారెడ్డికి ముస్లింల నుంచి ఒక ఉపద్రవం వచ్చి పడింది, యాక్చువల్గా నాయంకర్లు ఏమనుకున్నారంటే, ముస్లింలు మహమ్మద్ బిన్ తుగ్లక్, జునా ఖాన్ వరంగల్ వరకే దండయాత్ర చేసి ఆ వరంగల్ని దోచుకుని వెళ్ళిపోతాళ్లే, ఇంకా ఏపీలో తెలంగాణలో లోనకు రాళ్లే అనుకున్నారు. ముస్లింల సైన్యం విఘటాటహాసం చేసుకుంటూ ఒక బ్యాచి విజయవాడ నుంచి ఏలూరు వైపు పోయింది, ఒక బ్యాచి విజయవాడ నుంచి తెనాలి, మంగళగిరి, మంగళగిరి తెనాలి, ఇట్లా మీదుగా ప్రకాశం జిల్లా మీదుగా పడి తమిళనాడు వెళ్తానికి ప్రయత్నం చేసి, అందువల్ల అద్దంకిలో రెడ్డిరాజ్యం పెట్టుకునున్న ప్రోలయ వేమారెడ్డికి ఇది తలనొప్పిగా మారింది. అందువల్ల ప్రోలయ వేమారెడ్డి ముస్లింల రాకడను ఆపడానికి భీభత్సమైన పోరాటం చేశాడు అద్దంకి పరిసర ప్రాంతాల్లో. అలా పోరాటం చేశాడు కాబట్టే ఆ రోజుల్లో ముస్లింలను మ్లేచులు అని పిలిచేవాళ్ళట. మ్లేచులు ఆ రోజుల్లో, మనసుకు తీసుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతా, మ్లేచులు అని పిలిచేవాళ్ళంట. అందువల్ల ప్రోలయ వేమారెడ్డికి ముస్లింలను ఎదుర్కొన్నాడని మ్లేచో బుద్ధి కుంభోద్భవ అనే మరో బిరుదు ఉంది. మ్లేచోబ్ది కుంభోద్భవ అనే బిరుదుంది ప్రోలయ వేమారెడ్డికి, మ్లేచులు అనే వాళ్ళను ఎదుర్కొన్నాడు కాబట్టి. అలాగే వీళ్ళని ఎదుర్కొన్నాడు కాబట్టి గుజ్జరి భట్టు విభాళ అనే మరో బిరుదుంది. గుజ్జరి, చూడండి, గుజ్జరి భట్టు విభాళ ఇదొక బిరుదు. మొత్తం పెదకొమిటి ప్రోలయ వేమారెడ్డికి 3 బిరుదులు ఉన్నాయి. ఒకటి ధర్మ ప్రతిష్టాను గురు, మరొకటి మ్లేచోబ్ది కుంభోద్భవ, మరొకటి గుజ్జరి, గుజ్జరి భట్టు విభాళ. గుజ్జరి భట్టు విభాళ ధర్మ ప్రతిష్టాను గురు, ఆఫ్టర్ దట్ మ్లేచోబ్ది కుంభోద్భవ. ముస్లింలను ఎదుర్కొన్నాడని ఈ బిరుదు ఇచ్చారు రా చిన్ను చెల్లెమ్మ, చిన్నతమ్ముళ్ళు, మ్లేచోబ్ది కుంభోద్భవ. నేను మీ హిస్టరీ రఫీ సార్ని, ఏపీ హిస్టరీ వింటున్నారు, రెడ్డి రాజుల గురించి వింటున్నారు, 93వ వీడియో ఏపీ హిస్టరీలో మీరు వింటున్నారు, నేను మీ హిస్టరీ రఫీ సార్. ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో. ప్రోలయ వేమారెడ్డికి ధర్మ ప్రతిష్టాను గురు, మ్లేచోబ్ది కుంభోద్భవ, గుజ్జర భట్టు విభాళ అనే బిరుదులున్నాయి. ఇతను బేసికల్లీ ఇంకొక మాట చెప్పాలి, ప్రోలయ వేమారెడ్డి శైవ మతస్థుడు, అందువల్ల శ్రీశైలానికి సోపానాలు కట్టాడు. అలాగే నరసింహస్వామి అహోబిలం అక్కడ కూడా సోపానాలు కట్టాడు అనుకోండి, అందువల్లే ధర్మ ప్రతిష్టాను గురు అని శైవుల చేత, వైష్ణవుల చేత ధర్మ ప్రతిష్టాను గురు అని బిరుదు పొందాడు ప్రోలయ వేమారెడ్డి. యా,
మరి ప్రోల వేమారెడ్డి బేసికల్లీ శైవ మతస్థుడు. ఇతను రెడ్డి రాజ్యంలో గుంటూరు, ప్రకాశం లైట్గా, నెల్లూరు, కర్నూలు, శ్రీశైలం, కృష్ణా లైటుగా ఈ జిల్లాల్లో ఇతను శైవ మతస్థుడు కాబట్టి తన గురువు ఘోడేరాయ గంగయ్య దేవుడి కోరికపై, పేరు బాగుంది కదా, తన గురువు ప్రోళవేమారెడ్డి యొక్క గురువు, ఇక్కడ రాద్దాం, ఘోడేరాయ గంగయ్య దేవ్, ఘోడేరాయ గంగయ్య దేవుడు, ఘోడేరాయ గంగయ్య దేవుడు, ఘోడే ఒత్తుగా ఘోడేరాయ గంగయ్య దేవుడు ఇతని గురువు, ప్రోళవేమారెడ్డి గురువు, ప్రోళవేమారెడ్డి శైవ మతస్థుడు. గురువు ఘోడేరాయ గంగయ్య దేవుడి సహకారంతో ఆంధ్రదేశంలో 108 శివాలయాలు నిర్మించాడు. వేంగి చాళుక్యులో ఒక రాజును చూశాం, 108 యుద్ధాలు చేసి 108 శివాలయాలు నిర్మించాడు అని. అక్కడ అలాగే రెడ్డి రాజుల్లో కూడా 108 శివాలయాలు నిర్మించాడు. ఎవరాయన నిర్మించింది అంటే ప్రోళయ వేమ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి, పోటీ పరీక్షల్లో ఇది ప్రోళయ వేమారెడ్డికి సంబంధించిన మ్యాటర్గా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరోసారి చెప్పుకుందాం, ప్రోళయ వేమారెడ్డి 13-24 రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు ప్రకాశం జిల్లా అద్దంకిలో. 72 నాయకులు రేకపల్లిలో తయారయ్యారు. అలా తయారైన ఆ సమావేశానికి ఇతను కూడా అధ్యక్షుడే. ప్రోళయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రాప్రగడ ఉన్నాడు. ప్రోళయ వేమారెడ్డి అతని తమ్ముడు మల్లారెడ్డి సహకారంతో కాకతీయుల మోటుపల్లి ఒడరేవుని రెడ్డి రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎర్రనకు చెందిన హరివంశం చెప్తా ఉంది. హరివంశాన్ని ఎర్రన్న రాసి ప్రోళయ వేమారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది. ప్రోళయ వేమారెడ్డిలో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన సోపానాలు. శ్రీశైలానికి, అహోబిలానికి సోపానాలు పెట్టాడు. అంతేకాదు ధర్మ ప్రతిష్టాన గురువు అని బిరుదు పొందాడు. 44 అగ్రహారాలు దానం చేశాడు. 108 శివాలయాలు కట్టాడు. ముస్లింలను ఎదుర్కొన్నాడు. మ్లేచోబ్ది కుంభధ్వ బిరుదు పొందాడు. ధర్మ ప్రతిష్టాన గురువు బిరుదు పొందాడు. అలానే గుజ్జర భట్టు విభాళ అని బిరుదు పొందాడు. మ్లేచోబ్ది కుంభోద్భవ అని బిరుదు పొందాడు. అలానే ధర్మ ప్రతిష్టాన గురువు అని బిరుదు పొందాడు ప్రోళయ వేమారెడ్డి. కాబట్టి ఎంత లేదన్నా రెడ్డి రాజ్యాన్ని స్టార్టింగ్లో కరెక్ట్గా ఏర్పాటు చేసి సక్సెస్ అయినోడిగా మనం చెప్పొచ్చు ప్రోళయ వేమారెడ్డిని. ఇందులో హైలైట్ ఏంటంటే ఎర్రాప్రగడ స్వస్థలం చదలవాడ ఒంగోలు తాలూకాలో ఉంది. నేను మీ హిస్టరీ రఫీసాన్ని స్టేట్యూన్ చిటికలో వచ్చేస్తాను.